చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా స్థానిక నియోజకవర్గంలో పర్యటిస్తూ కరోనా పట్ల పలు రకాలుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు, వలస కూలీలకు అన్నం పెడుతూ కడుపు నింపుతున్నారు. స్వయంగా ప్రత్యేక దుస్తులు ధరించి నగర వీధుల్లో శానిటేషన్ పనులు పరిశీలిస్తూ రోజానే స్వయంగా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి శానిటేషన్ పనులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ కరోనా సోకిన వారిని నేరుగా చూడాల్సిన పనిలేదని, కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ వైద్య సిబ్బందిని సంప్రదించాలని కోరారు. ప్రజలు కరోనా పట్ల అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే మనం కరోనాను తరిమికొట్టగలమని, ప్రభుత్వానికి అందరూ సహకరించాలని కోరారు. ఈరోజు వడమాలపేట మండలం వడమాలలో ఒక పాజిటివ్ కేసు రావడం బాధాకరం. ఈ అబ్బాయి మరి రేణిగుంటకు చెందినవాడు, ఢిల్లీకి వెళ్లి వచ్చిన వాడు. వాళ్ళ గ్రామస్తులు వాళ్ళ భార్య పిల్లలు ఇంట్లోకి రానీలేదని, అత్తగారింటికి వెళ్తే అక్కడ రానికపోతే ఈ వడమాల గ్రామంలో వాళ్ళ అమ్మమ్మ ఉంటే ఆవిడ ఇంటికి రావడం జరిగింది. నేను మొదటి నుంచో చెప్తూనే ఉన్నాను, ఇది ఒక బూత్ కాదు, ఇది ఒక జ్వరం జలుబు దగ్గు లాంటిదే, కేర్ఫుల్ గా ఉంటే, కేర్లెస్ గా ఉంటే ప్రాణం తీస్తుంది అని. సో ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు రాకూడదన్నారో, నేరుగా కనుక హాస్పిటల్కి వెళ్లి టెస్ట్ చేయించుకుని క్వారంటైన్ సెంటర్కి వెళ్ళుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. ఈ గ్రామం చాలా పెద్దది, ఈరోజు గ్రామస్తులంతా భయాందోళనలకు గురయ్యారు. సో ఈరోజు అఫీషియల్స్ అంతా వచ్చి మళ్ళీ డోర్ టు డోర్ సర్వే చేస్తూ రోడ్లన్నీ కడుగుతూ ఇలా కెమికల్స్ అంతా కూడా డిస్ఇన్ఫెక్షన్ చేయడానికి అన్ని హౌసెస్ ని కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది. సో ఈరోజు ఇలా కేసుల మీద కేసులు వస్తూ ఉంటే అందరూ కూడా భయపడే పరిస్థితి వస్తుంది. పనిచేసే వాళ్ళందరూ కూడా శానిటేషన్ వాళ్ళు కానీ లేదా ఆశా వర్కర్లు కానీ, ఎందుకంటే ప్రజలకి అవగాహన ఉంటేనే ఈ కరోనాని మనం తరిగొట్టగలం. లేకపోతే లాక్డౌన్ చేసినా కూడా ఉపయోగం ఉండదు. కొంతమంది కేర్లెస్ గా ఉండటం వల్లే ఈ సమస్య వస్తుంది. ఈరోజు చదువుకున్న ఒక యంగ్స్టర్ ఈ విధంగా ఇంట్లో వాళ్ళు రానివ్వలేదు అంటే అనుమానంతోనే కదా మనం డాక్టర్కి చూపించుకొని ఒకవేళ నెగటివ్ వస్తే ఇంటికి వెళ్దాం, పాజిటివ్ వస్తే క్వారంటైన్ సెంటర్లోనే ఉందామన్న ఆలోచన లేకుండా వచ్చి ఇక్కడ అమ్మమ్మ ఇంట్లో ఉంటే పాపం పెద్ద ఆవిడ, ఆవిడకి కూడా ఈరోజు మరి అది వచ్చిందంటే ఎంత బాధాకరం ఒకసారి ఆలోచించండి. మొదట మీరు మిమ్మల్ని, ఆ తర్వాత మీ కుటుంబ సభ్యుల్ని కూడా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. దీని ద్వారా గ్రామాలన్నిటికీ కూడా అంటిస్తున్నారు. ఇప్పటికైనా నేను చెప్పేది, ఎవరికైనా అనుమానం ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్లి చెక్ చేయించుకోండి. ఇలా ఎవరైనా పక్క రాష్ట్రాల నుంచి కానీ పక్క దేశాల నుంచి మీ కుటుంబ సభ్యులు వస్తే ఇమీడియట్ గా 104కో లేదా మీ వాలంటీర్స్ కో ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని టెస్ట్ చేయించి వాళ్ళకి నెగిటివో పాజిటివో తెలుసుకుని దానికి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకోండి.